అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపూటలు యేసయ్య నీ మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సొత్తైన ప్రజలకి, ప్రియ సహోదరి సహోదరులకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మనవి, రండి దేవుని వాక్యపు లోతులకు వెళ్ళి దేవునితో కొంత సమయం మనం గడుపుదాం. ఈ మంచి చల్లని వేళలో, ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి ప్రభు యొక్క సన్నిధికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బాగున్నారండి? మంచిది. వాక్యపు లోతులకు వెళ్దాం, ప్రయాణం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము గ్రంథం 41వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువుగల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మహాగణుడా, మీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయమని ఈ యొక్క ప్రార్థన టీవీ ఈ ఛానల్ ద్వారా వెలువడుతున్న ఈ వాక్య సత్యాన్ని గ్రహించి అనేక మంది నీ వైపునకు తిరగటానికి పరిశుద్ధాత్మదేవుడ సహాయము చేయమని, ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచిది. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ లేఖన భాగము చాలా ఇలువైనది. దీని అంశము సమృద్ధి దీవెన. ఈ సమృద్ధి దీవెన అందరికీ అవసరం. దేవుని యొక్క బ్లెస్సింగ్, దేవుని యొక్క ఆశీర్వాదము అందరికీ అవసరం. ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. కనుక ఈ సమృద్ధి పంట ఏమిటి, ఈ పంట పండటానికి
అసలు కారణాలు ఏమిటి? ఈ విషయాలను మనం కొన్ని సమయం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, ఈ ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకనాడు కల కన్నాడు. ఆ యొక్క కల రెండు కలలు కన్నాడు. ఈ రెండు కలల్లో ఒకే భావన కలిగిన కలలు కన్నాడు. కానీ ఈ కల భావన తెలపటానికి ఆ దేశములో ఎవ్వరికి కూడా మరి ఆ కల భావన తెలియబడలేదు. అయితే అక్కడ ప్రాంతంలో ఏసేపు, ఆయన ఇస్రాయేలు యొక్క కుమారుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, మన దేవుడు, ఈ యాకోబు యొక్క కుమారుడు, ఆయనని తన అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత మన విస్త్రీ తెలుసు మనకి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఐగుప్తు దేశానికి దేవుడు ఏసేపును ఎందుకు పంపించాడు? ఈ పంట ఏమిటి? 7 సంవత్సరాల పంటను తెలపటానికి దేవుడు ఆయనకు ఏ ఆత్మను ఇచ్చాడు? ఏ జ్ఞానమును ఇచ్చాడు? ఈ విషయాలు పరిశీలిస్తే వాస్తవంగా ఈ ఫరో కలగంటున్నాడు. ఏమని కలగంటున్నాడో చూడండి. ఆ ఆదికాండము 41వ అధ్యాయంలోనే 22వ వాక్యం నుంచి మనం చదువుకుంటే అక్కడ చూస్తాం. మరియు నా కలలో నేను చూడగా పుష్టి కలిగిన 7 వెన్నులు ఒక్క దంటున పుట్టెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశాను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని దాని భావమును తెలుపగలవారెవరూ లేరని అతనితో చెప్పాను. రాజు ఈ విధంగా మరి ఏసేపుకి, ఆ దేశంలో దాసత్వంలో ఉన్న వ్యక్తికి, శరసాల్లో ఉన్న వ్యక్తికి మరి ఆ కల భావన తెలపటానికి గల కారణాలు ఏమిటంటే, ఏసేపు దేవునితో ఉన్నాడు. ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఏసేపు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పొందినవాడు, జ్ఞానము వివేచన కలిగినవాడు. దేవుడు మంచి జ్ఞానము, వివేచన జ్ఞానము దేవుడు ఏసేపుకు ఇచ్చాడు. ఈ ఏసేపును శరసాల్లో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ కల విషయము పరవరాజు తెలుపుతున్నాడు. నేను కలగంటున్న విషయం ఏంటంటే, పుష్టి కలిగిన 7 వెన్నులు పుష్టి కలిగిన 7 వెన్నులను తినేయటానికి పీనుగా కలిగిన 7 వెన్నులు అవి 7 ఆ పుష్టి కలిగిన 7 వెన్నులను తిని పడవేసినాయి. ఇంకొక కల ఉంది అక్కడే, ఒకే కల. 7 బాగా బలిచిన ఆవులు ఆ జమ్ములో మేయిస్తుండగా బక్క చిక్కిపోయిన ఆవులు మరి ఆ బలిచిన ఆవులను మింగివేసినవి. ఈ భావన ఏమిటో ఆ యొక్క ఐగుప్తు దేశములున్న ఆ జ్ఞానులందరికీ మరి తెలియపరిచాడు పరవరాజు. అయితే ఎవ్వరూ దాని భావన వారికి తెలియజేయటానికి దేవుడు వారికి తెలపలేదు. అయితే ఇక్కడ గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏసేపు తెలియపరచడానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. నీకు కూడా మంచి విషయాలు తెలియపరచడానికి దేవుడు నీ పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒక విషయం గమనించు. ఏసేపుకు ఈ ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు పరవరాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆయన నిలుచోబెట్టినప్పుడు చాలా చిన్న వయసు ఆయనకి. మరి ఆ వయసులోనే ఆయన 30 సంవత్సరాల వాడు ఏసేపు. అయినప్పటికీ పరో రాజు దగ్గర హుందాగా నిలబెట్టాడు. ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి, జ్ఞానవంతుడు కాబట్టి,
వివేచన కలిగిన వాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, చెడుతనము విసర్జించిన వాడు కాబట్టి ఆయన దగ్గర ఎలాంటి కళంకం లేదు. గనుకనే దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము కూడా మంచి పనులు చేస్తే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు మనములు కూడా. బల నమ్మకమైన దాసుడు అంటాడు, బల నమ్మకమైన నా కుమారుడు అంటాడు, బల అంటాడు దేవుడు. ఎప్పుడంటే నమ్మకంగా ఉన్నప్పుడు దేవునికి. దేవుని పనులు చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొక్క ఆ మాటల మకరందాన్ని అనుదినము మనం భుజించాలి. ధర్మశాస్త్రములున్న సత్యములను మనము భుజించాలి, నెమరు వేసుకోవాలి. అప్పుడు వివేచన జ్ఞానము మనకు కలుగుతుంది. వివేచన జ్ఞానం కలిగిన యేసేబు ఆ పోతిపరు రాజుతో మాట్లాడే మాటలు మనం ఒకసారి విందాం. చూడండి, అక్కడ చూసినట్లయితే ఆ 28వ వాక్యంలో చెప్పు మాట ఇదే, నేను పరవతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది పరవకు చూపించను అని. ఇప్పుడు మన మూల వాక్యంలో ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి అంటే ఈ యొక్క కల భావన ఏం చెప్పాడంటే, రాజా 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండుతుంది, 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండుతున్నవి, కానీ 7 సంవత్సరములు రాబోతున్నవి బహు భయంకరమైన కష్టకాలమైనటువంటి సంవత్సరములు, శ్రమ. ఎక్కడ తిండి గింజలు దొరకవు, ఎక్కడ ధాన్యం ఉండదు, ఎక్కడ ఆహారం ఉండదు. ఈ 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండినప్పటికీ ఈ వచ్చే 7 సంవత్సరములు వీటిని మింగివేస్తాయి, అంత కరువు దేశమ్మినికి రాబోతుంది, అంత కరువు దేశమ్మినికి తాండవించబోతుంది. కనుక ఇది మీరు కలిగిన కళ ఒక్కటే, 2 కళలు కూడా ఒకే భావన తెలుపుతున్నాయి. 7 సంవత్సరములు పుష్కలంగా సమృద్ధిగా పంట పండబోతుంది, కానీ ఈ 7 సంవత్సరాలు అధిగమించే 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తున్నవి. అవి బహుభయంకరంగా ఉంటున్నవి, ఆహారము దొరకదు, ధాన్యము ఉండదు, పంటలు పండవు, ఆకాశము వర్షించదు, భయంకరంగా ఉంటుంది రాజా అని చెప్పాడు. అప్పుడు ఇలా అయితే ఏం చేయాలని చెప్పేసి ఆ రాజు అడుగుతున్నప్పుడు 33వ వాక్యం, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆ పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను. అది భద్రము చేయవలను. ఇలా ఉంటుంది రాజా, ఇలా చేయాలి అని చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు 34వ వాక్యం, ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను. ఈ రాబో 7 మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో సమృద్ధి ఉంటే దాన్ని జాగ్రత్త చేసుకో, ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టక. ఇక్కడ వాక్యము మనకు ఏసేబు
జ్ఞానాత్మ కలిగిన వాడు, దేవుణ్ణి ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ శక్తి పొందిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. సమృద్ధిగా నీ ఇంట్లో ఉన్నప్పుడు, కొరత లేకుండా నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడంటే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. వాటిని నెక్స్ట్ సంవత్సరానికి, నెక్స్ట్ రోజుకి ఇలా మనం ఇచ్చేయాలి. దీని భావన ఏంటంటే, మనం వెనక రాబోయే 7 సంవత్సరాలు ఎదుర్కోవాలి కాబట్టి దాన్ని దాచిపెట్టాలి, వాటిని ఎదుర్కోవాలి జ్ఞానముగా, వివేచన కలిగి, మెలకువ కలిగి అలా చేయమని చెప్తున్నాడు. అయితే 37వ వాక్యానికి వచ్చేలేకే, ఆ మాట పరోధిష్ఠికి, అతని సమస్త సేవకులందరికీ, అందరి దృష్టికి ఏముండదంట, యుక్తమై ఉండేను. చూసారా, మనం మంచి మాటలు చెప్తే ఎవరైనా అంగీకరిస్తారు. మంచి మాటలు ఎప్పుడు ఎక్కడ చెప్పినా వాటిని అంగీకరిస్తారు, కానీ చెడ్డ మాటలు ఎవరు అంగీకరించరు. ఇది విషయం. మంచి మాటలు ఏసేపు చెప్పాడు, రాజు అంగీకరించాడు, ఆ దేశమందు ఉన్నటువంటి అందరూ అధిపతులు కూడా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఏం జరిగిందో చూడండి అక్కడ. అతడు 38వ వాక్యం, అతడు తన సేవకులను చూచి ఇతని వలే, ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా. రాజు చెప్తున్నాడు, ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ స్నేహితుడా, మరి నీ విషయము ఏం చెప్తున్నారో ప్రపంచం, నీ ఇరుగు పొరుగు వారు ఏం చెప్తున్నారో, నీవు నీ సమాజ సంఘాలు నీ గురించి ఏం చెప్తున్నాయో ఒక్కసారి గమనించు. రాజు చెప్తున్నాడు యేసేపు గురించి, ఆ యొక్క అధిపతుల ముందు చెప్తున్నాడు, ఆ యొక్క పరో మరి ఐగుప్త దేశంలో ఉన్న తత్రవేత్తలు, శాస్త్రవేత్తలు, మహామహా పాండిత్వం కలిగిన వారి దగ్గర యేసేపుని గురించి చెప్తున్నాడు. ఇతని వంటి ఆత్మ దేవుని, ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా, చెప్పండి అయ్యా, కనుగొనగలమా అని నేను చదవండి. మరియు దేవుడు నీకు తెలియపరిచాడు యేసేపు, కనుక నీ వలనే వివేకము గల జ్ఞానము కలిగిన వారు ఎవ్వరూ ఈ ఐగుప్తు దేశములో లేరు. ఎంత స్టేట్మెంటు, రాజు ఇచ్చే స్టేట్మెంటు, నువ్వు మంచివాడివైతే, నువ్వు మంచి విశ్వాసిరాలివైతే, విశ్వాసం కలిగిన దానివైతే, విశ్వాసం కలిగిన వాడవైతే, దేవుడు ఇది స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంతకంటే ఎక్కువ. పరవరాజే ఇంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దేవుని వద్ద నుంచి నీకు మహిమైశ్వర్యము వస్తుంది. వీటి కోసము ప్రయాసపడు, వీటి కోసము నువ్వు నీ జీవన సరళిని కొనసాగించు, దేవుని ఆత్మ పొందు, దేవుని మాటలు నీ మనసున ఉంచు, శ్రద్ధగా విను, వారి ప్రకారము ప్రయాణం చేయి. దేవుడు నీకేమి కావాలో ఆయా సమయంలో బయలుపరుస్తూ ఉంటాడు, నీకు సమృద్ధి ఇస్తూ ఉంటాడు. సమృద్ధి, నీ కుటుంబాల సమృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి దీవెన ఆశీర్వాదములు కలుగుతాయి. నీ కుటుంబము ఎక్కడ కరువు వచ్చినా, ఏమొచ్చినా, క్షామం వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేనే లేదు. దేవుడు నిన్ను పోషిస్తాడు. ఒక మాటకి నేను వెళ్తాను, అదే రాజుల గ్రంథంలో, మరి ఏలియా ఒక యదవరాల దగ్గర, మరి తొట్టిలో పిండి అయిపోలేదు, సిద్ధిలో నూనె అయిపోలేదు, సమృద్ధిగా ఆ యొక్క 3.5 సంవత్సరములు పుష్టికలంగా సమృద్ధి ఆహారం వారికి అనుగ్రహించబడినది. ఆ యదవరాలు దేవుని మాట విన్నది, దైవజనుడి మాట విన్నది, దేవుని వాక్యం బోధించే దైవజనులారా, మీ మాట ప్రజలు విని బాగుపడాలి. ఆ యదవరాలు ఏలియా దైవజనుడు చెప్పిన మాట విని ఆ యదవరాలు బాగుపడిపోయింది. తన బంధువులంతా ఆ కరువు ప్రాంతంలో, కరువు సంవత్సరములలో
పుష్కలంగా సమృద్ధిగా ఆహారం తిన్నారు. అయితే ఇక్కడ మనము 43వ వాక్యం, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విస్తారముగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేశాను. ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేశాను. ఎక్కడ పండిన పంట అక్కడ నిలువ చేసి పడివేశాడు. ఏసేపుని మరి ఆ దేశానికి పరవరాజు ప్రధాని చేశాడు. నీవే ఉండాలి, నీవే, నీలాంటి జ్ఞానం, ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన జ్ఞానం ఎవరికి లేదయ్యా అని చెప్పి అతన్ని ప్రధాని చేశాడు. ప్రధాని చేశాడు. ఓ మిత్రమా, దేవుని కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే నీవు వెళ్ళే ప్రతి స్థలం ఆశీర్వదించబడుతుంది. నీవు వెళ్ళే ప్రతి కుటుంబం దీవించబడుతుంది. నీవు వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతి కుటుంబము సమృద్ధిగా ఆహారము వారు భుజిస్తూ ఉంటారు. అది గుర్తు, అది మనం చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలం, జవాబు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థతలు రావాలి. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే వారి యొక్క క్షేమస్థితి పోయి మంచి స్థితి ఏర్పడాలి. వారికి ఆహారం లేదా? ఆహారం సమృద్ధిగా దయచేసేటట్టుకు ప్రార్థన చేస్తే, నువ్వు చేస్తే ప్రార్థన, నీ ప్రార్థన దేవుడు అంగీకరించి వారి కుటుంబాలకు సమృద్ధిగా, వారి బిడ్డలకు సమృద్ధిగా దయచేస్తాడు దేవుని ఆశీర్వాదం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏసేబు, మరి ఒకసారి చూడండి, ఆదికాండం 41:53, ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత ఏసేబు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమయ్యాను. కానీ ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము మొరపెట్టుకొని, అప్పుడు ఫరో ఏసేబు వద్దకు వెళ్ళి ప్రైజ్ లార్డ్ ఇది విషయము రాజయ్యుండి కూడా ఎవరికి బదలేంపు చేస్తున్నాడో తెలుసండి, ఏసేపుకు. ఏసేపు ఏంటో తెలుసండి, ఆ దేశానికి దాసత్వంగా అమ్మబడినవాడు. అటువంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉండి ఎంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడో నీకు ఇవ్వడా దేవుడు? నువ్వు ఆ స్థితిలో ఉంటే నాకు ఇవ్వడా దేవుడు? ఆ స్థితిలో ఉంటే అది విషయము. దేవుణ్ణి కలిగిన బిడ్డలారా, దేవుని కలిగిన జనాంగమా, ఎప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు? ఏసేపుకు తోడై ఉన్న దేవుడు ఫలించు కొమ్మ, దేవుడు ఫలించు కొమ్మ ఏసేపు. కనుక ఆ దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత మరి 7 సంవత్సరములు కరువు సంవత్సరములు ప్రారంభమైనప్పుడు ఈ ధాన్యం అంతా నిల్వ చేశాడు. ఎక్కడ ధాన్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ధాన్యం అక్కడ, ఏ ప్రాంతంలో సమృద్ధిగా పండిన ధాన్యం అంతా అక్కడ కొట్లు నింపారు. ఓ నా ప్రియా సహోదరుడా, సహోదరి, నీ ఆత్మల రక్షణ పంట ఎలా ఉంది? నీ సేవ దృక్పథం ఎలా ఉంది? నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలో ఎంత ఫలం, ఎంత పంట కోచుకుంటున్నావు? ఆత్మీయ పంట, ఆత్మల భారం కలిగి ఎంత వాక్యాన్ని విత్తుతున్నావు? నీ యొక్క స్థితిగతులు ఈ యొక్క దీంట్లో తెలియబడుతున్నాయి. సమృద్ధిగా పంట పడిన 7 సంవత్సరముల కరువు సంవత్సరముల నీ యొక్క స్వార్థలో, నీ యొక్క శవ దృక్పథములో ఎంతవరకు ఫలించావు? నేను ఇహలోకమంద విషయాలు నేను చెప్పట్లేదు, నేను పరలోక విషయముల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఇహలోకంలో ఏం సంపాదించుకున్నావు అదంతా? నో నథింగ్ అది తుప్పు పట్టుతుంది. కన్నము, దొంగలు కన్నమేసి దోచుకొని పోతారు, చెమట పట్టు కడుతుంది. నోనా ఈలోక శరీరాశ నేత్ర జీవు డమ్మమైన ఈలోక విషయాలు వద్దాం, పరలోక విషయాలు ఇక్కడ తేటగా మనకు సమృద్ధిగా మనకు అందుతున్నాయి. కనుక ఈ కరువు సమస్యలు ప్రారంభమైనవి. సంఘములో ఏ విశ్వాసి కరువులో ఉందో తెలుసా నీకు? ఏ కుటుంబము సమృద్ధిగా ఉందో తెలుసా? పరామర్శిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వారి కుటుంబాలు దర్శిస్తున్నావా? ఇట్లా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. దేవుని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడే సర్వసత్యములను మనం సరిచేర్చుకోవాలి తప్ప విమర్శ ప్రయత్నం ఉండకూడదు.
దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త మనల్ని పాలిస్తున్నాడు, సమృద్ధులనికి నడిపిస్తాడనికే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ 7 సంవత్సరాలు మరి కరువు సంవత్సరాలు ప్రారంభమైనాయి. కరువు అంటే బహుబాధలు, ఆహారం దొరకదు, ఏమీ ఉండదు, హింస, దుఃఖం, నిట్టూర్పు, వేదన ఇవన్నీ ఉంటున్నాయి కరువులో. కనుక ప్రారంభమైనప్పుడు ఆ దేశం ముందు సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల ధాన్యాన్ని చేకూర్చి సమృద్ధిగా ధాన్యం కూర్చాడు. నీవు నేను కూడా ఆత్మలను సమృద్ధిగా దేవుని కొరకు కూర్చాలి, సమృద్ధిగా ఆత్మలను దేవుని కొరకు రాజ్యము కట్టాలి, దేవుని రాజ్యం కొరకు కట్టాలి. అది ప్రయాస, అది సేవ, అది సేవ దృక్పథం. దేవుని యొక్క ఆత్మీయ స్థితి ఏమిటంటే, ఒక ఆత్మ రక్షించబడటానికి నీకు నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఏసేబును కూడా ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి ఇదిగో 7 సంవత్సరాలు పుష్టిగా పండిన పంట, సమృద్ధిగా పండిన సమృద్ధి దీవెన అవన్నీ చేకూర్చడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఒక విషయానికి వెళ్తాను నేను. ఋతుగంధము 1:20 నేను సమృద్ధి గలదానినై వెళ్తిని, రిక్తురాలనై వస్తిని. చూసారా, నేను సమృద్ధి గలదానినై వెళ్తిని, రిక్తురాలనై వస్తిని. నయం అంటే మధురం, నేను మధురం కాదు, మారాగా మార్చబడ్డాను. బెత్తలేము విడిచిపెట్టాను కాబట్టి, శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళాను కాబట్టి అన్ని పోగొట్టుకుని రిక్తురాలనయ్యాను. ఓ నా ప్రియ సంగమా, నా ప్రియ స్నేహితులా, నా ప్రియ సహోదరి సోదరులా, నువ్వు రిక్తురాలిగా ఉన్నావా? ఇప్పుడు సమృద్ధి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు, సమృద్ధిని నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే వాక్యము మనకు కావాలి, వాక్యానుసారమైన జీవితంలో మనము నిమగ్నం అవ్వాలి. కనుక ఈ 7 సంవత్సరములకు సరిపోయే, కరువు సంవత్సరాలకు సరిపోయేటటువంటి సమృద్ధి ధాన్యాన్ని చేకూర్చాడు. తన అన్నలు, తన తండ్రి అందరూ ఆయన దగ్గరికి రావటానికి దేవుడు ప్రణాళికను వేశాడు. కనుక ఈ సమృద్ధి ఆశీర్వాదంలో మరి దేవుడు మనకి మరి ఇట్టి రీతిగా మరి యాకోబు తెలుసుకొని ఐగుప్తు దేశంలో సమృద్ధి ధాన్యం ఉన్నదట, వెళ్ళి మీరు కొనుక్కురమ్మన్నప్పుడు వారు వచ్చినప్పుడు అన్నలు కలుసుకున్నారు, మళ్ళీ తండ్రి వచ్చాడు, అందరు కలుసుకున్నారు. మరి ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి మరి తన ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం, దేవుని బిడ్డలు మొత్తం ఆ దేశంలో సమృద్ధిగా దీవించబడి మరి ఎంతో 70-73 మంది వెళ్తే 600,000 కాల్బలంగా తిరిగి రావడం జరిగింది. అది ఆశీర్వాదం, అది దీవెన ఆశీర్వాదం. కనుక సమృద్ధి పదములోనికి దేవుడు మనలా నడిపించి ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహోన్నతులవైన తండ్రి, మహాగణుడా, మీకే స్తోత్రములు. ఈ సమృద్ధి దీవెన ఆశీర్వాదములు నాయన ఎవరి ద్వారా మీరు అనుగ్రహించనై ఉన్నారో వారి ద్వారానే అనుగ్రహిస్తారు. కనుక అట్టి కృప దయచండి, విన్న హృదయాలు, బిడ్డల కుటుంబాలు దీవించండి. సమృద్ధి లేమి లేక కరువు లేకుండా చేయండి, ఏ కుటుంబము కరువు లేకుండా చేయండి. నాయన ఎడంతల ఆత్మతో నింపండి, సహాయం చేయండి. నీ కృపతో మమ్మల్ అందరినీ పోషించి సంరక్షణ చేస్తున్న దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధి పదములోకి నడిపించమని, కృప ఎంబటి కృపతో నింపమని, ఆత్మవర్షం కుమ్మరింపచ్చమని, ఆకాశ వాక్యాల నింపి విస్తారమైన దీవెన ఆశీర్వాదములు మాపై కుమ్మరింపజేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.